आंध्र प्रदेश प्रभुत्वं एंतो प्रतिष्ठात्मकंगा तीसुकुन्न वैएसआर कापु नेस्तं पथकान्नि तिरुपति एम्मेल्ये करुणाकर रेड्डी मरियु मेयर शिरीष कलिसि पथकान्नि प्रारंभिंचारु। चित्तूर तिरुपति एम्मेल्ये करुणाकर रेड्डी मात्लाडुतू एन्नि वंदल कोट्लैना सरे खर्चु चेयडानिकि वेनकाडबोमनि चेप्पारु। वैएस जगन मोहन रेड्डी प्रभुत्वं गत प्रभुत्वं मादिरिगा कादनि ई संवत्सरं 3,06,640 मंदिकि कापु नेस्तं द्वारा वारु आर्थिक सहायानिकि प्रभुत्वं कृषि चेसिंदनि अलागे तिरुपति गत संवत्सरं 1,215 मंदि अयिते ई संवत्सरं 1,473 मंदि कापु नेस्त अर्हुलैन लब्धिदारुलकु गत संवत्सरं 1,80,00,000 अयिते ई संवत्सरं गानु 2,20,00,000 प्रभुत्व निधुलनु केटायिंचारनि आयन पेर्कोन्नारु। పంపిణీ చేయడం జరుగుతా ఉంది। చిత్తూర్ వరకు అయితే 16,337 మంది 24 కోట్లతో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతా ఉంది। మన తిరుపతి 3,14,73 1,473 మందికి 2,21,00,000తో ఈ రోజు దాదా జరుగుతుంది। గౌరవ శాంతి సభ్యులు గారు చేతుల మీదగా ప్రతి ఒక్కరికి కూడా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది। థాంక్యూ। ఇప్పుడు ముందుగా కమిషనర్ శ్రీ గిరీష్ గారు డిప్యూటీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క క్షేమము వాళ్ళ యొక్క అభ్యున్నతి చూడాలని ఇప్పటికి దాదాపు 100,00,000కు పైగా ఎమ్మెల అకౌంట్లలోకి నేరుగా డబ్బును ప్రవహింపజేయడం జరిగింది। ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కాపుల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితుల్ని తరచి చూసినటువంటి స్వావలంబన చేసి తీరాలా మెజారిటీ ప్రజలు వాళ్లలో పేదలుగా ఉన్నారు అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ల కోసమని అది ఎన్ని 100,00,000 కోట్లైనా కూడా ఖర్చు చేస్తానని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టడం జరిగింది। గత సంవత్సరం కూడా వాళ్లకు కొన్ని 100,00,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది। ఈ సంవత్సరం 3,06,646 మందికి ఈ కాపు నేస్తం ద్వారా వాళ్ళు ఆర్థిక సహాయాన్ని అందుకోబోతున్నారు। దాదాపు 459,97,00,000 అంటే 496 కోట్ల రూపాయల బెనిఫిషియర్స్ రాబోతున్నారు। చిత్తూరు డిస్టిక్ లో దాదాపు 16,337 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు। తిరుపతిలో